హాయ్ అండి, దిస్ ఇస్ సుమలత కాసిచు. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు ఎల్లమ్మ కళ్యాణం చేయడము మా వారి స్నేహితుడి ఇంట్లో అన్నమాట. చాలా బాగా జరిగింది. మొదటిసారి వెళ్ళటం, అసలు ఎల్లమ్మ కళ్యాణానికి ఇలా చేస్తాను, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ చూపించడానికి ఈ వీడియోని మీ అందరికీ చూపిస్తున్నాను. కళ్యాణం ఎలా జరిగిందో చూడండి. ముందు ఇలాగా పుట్టమని ఒకరోజు పేరు వచ్చి అలాగే సిద్ధంగా చేసేసాను. తెల్లారి పెళ్ళి శివశక్తులు వాళ్ళ దగ్గరుండి కళ్యాణాన్ని జరిపించారు. ఇలా జమదగ్గిమని ఎల్లమ్మ తల్లిని పండుగలోకి తీసుకొస్తున్నారు. ముందుగా శివశక్తి వెళ్ళి ఆ పందిర చుట్టూ తన నాట్యంతో చక్కగా అలంకరించింది. చుట్టూ తిరిగి జమదగ్గిన తల్లి చుట్టూ ఐదు సార్లు చుట్టూ తిరిగి కళ్యాణానికి సిద్ధంగా కూర్చోబెట్టారు పందికి. ఇంట్లో ఉన్న అన్ని దేవతామూర్తులన్నీ తీసుకొని పందిట్లోకి తీసుకొస్తున్నారు. ఆడపడుచులు మంగళహారతితోటి, ఆడపడుచు పిల్లల కూతుళ్ళు వెనుకల పటాలతోటి దేవత సామాగ్రి అన్ని తీసుకొని వస్తున్నారు. పాటుకలు కూడా తీసుకువస్తున్నారు. ఇవన్నీ పందిట్లోకి పూజ కాయలుస్తారు. గుమ్మడికాయతో దిష్టి తీశారు. తర్వాత పందిట్లోకి జమదగ్ని ముని ఎల్లమ్మ తల్లిని పందిట్లోకి తీసుకువస్తున్నారు. చక్కగా హారతి ఇచ్చి వాళ్ళకి ఆమె తిరుగుతూ ఉంటే శివశక్తి అలా కాయ తిరిగేసి తర్వాత ఎల్లమ్మ తల్లిని జమదగ్ని ముని వివాహానికి కూర్చోబెట్టారు. డబ్బుల వాయిద్యాలతో కళ్యాణం చాలా చక్కగా జరిగింది. అలా అందరూ తిరిగి అమ్మవారిని కళ్యాణానికి సిద్ధంగా కూర్చోబెట్టారు. పంతులు గారు ఎల్లమ్మ కళ్యాణాన్ని గురించి కథ చాలా బాగా చెప్పారు. తర్వాత పెళ్ళికి జగదగ్ని ఒప్పుకోవడం, ఇవన్నీ పెళ్లి కళ్యాణం చేయడం, చక్కగా తరంగాలు, ఇవన్నీ కార్యక్రమాలు చాలా చక్కగా జరిపించారు పంతులు. ఏ నవ్వు నన్ను నవ్వు తండ్రి, ఏ నవ్వు నన్ను నవ్వు తండ్రి, అమ్మవారు ఎల్లు నమ్మారో
ఆదిదేవి ఆలయ మహానకమ నీలాముని పాలాముని గంగాముని గౌతమాముని కొడుక మునిరాజు నేను తెలివగా 7 పాపాలు చేసిన కొడుక పాపాలు చేస్తే తెలివగా కొందరు పాపాలు చేస్తే పాపాలు చేసుండు తండ్రి పాపాలు చేసి ఇంటికి పెద్ద కొడు గర్భవించాలి నేను పాపాలు చేసినా అవి నీ వంతుకు వచ్చినైరా చేసుకొని వచ్చినాక ఆరుగురు తమ్ముళ్ళ నగ్గం ఒక్కెత్తి చేసినా నీ ఒక్కరి నగ్గం నేను ఒక్కెత్తి చేస్తారా అని చెప్పి బాలముడు నాకు చెప్పినప్పుడు మునిరాజు కళ్ళవారు చూసిండు చెప్పినప్పుడు మునిరాజు కళ్ళ చూసిండు నాయన నువ్వు పాపాలు చేస్తేవారు గుర్రాలు నేను నేను వెళ్ళిపోతున్నాను చెప్పి బాలముడు రాదు తాను వస్తా ఉన్నాడమ్మా అమ్మవారికి లగ్గం పొరు రాసి లగ్గం పొరుల ముందు కూర్చుండగట్టి
Thank you.
నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.